రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తహసీల్దార్ కార్యాలయాన్ని సబ్ రిజిస్టార్ గా చేయడంతో మండల తహసీల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జోదండుకుంటున్నాయి. గతంలో కంటే ఇప్పుడే చాలా సులువుగా ఉందని, రిజిస్ట్రేషన్ అయిన రోజునే అమ్మకందారు ఖాతా నుంచి కొనుగోలు చేసిన వ్యక్తి ఖాతాలోకి భూమి మార్పిడి అవుతుందన్నారు. ఇది కేవలం ఒక రోజులోనే అవుతుందని, గతంలో కంటే ఇది ఎంతో సులువైన ప్రక్రియ అని, ఎలాంటి అక్రమాలకు చోటు లేకుండా జరుగుతుందని, ఈ నెల 3 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ నేటితో వెల్దుర్తి తహసీల్దార్ కార్యాలయంలో 17 రిజిస్ట్రేషన్లు పూర్తయినట్లు జాయింట్ సబ్ రిజిస్టర్ ఆనందరావు తెలిపారు. భూమి కొనుగోలు చేసే వ్యక్తి ఒకరోజు ముందుగానే మీ సేవలో స్లాట్ బుక్ చేసుకుని తనకు నచ్చిన రోజున భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని ఆయన తెలిపారు. మండలంలో జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక మన దగ్గర సోమవారం నాడు, అంటే మన 3 తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయినాయి. అయితే మనం 3 తారీఖు నాడు ఒక 6 సెల్లిండ్ షేడో గిఫ్ట్ అన్ని కలిపి, ప్లస్ నిన్న ఒక 5 అని, ఈరోజు ఒక 6 సెల్లిండ్ ఉన్నాయి. అయితే ఈ ఇంతకుముందు గతంలో ఏంటంటే వీళ్ళందరూ తుఫాను పోయి రిసీవ్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుండే. అందరు అక్కడికి వెళ్ళి చేసుకోవడం, మళ్ళీ అది సెల్లిండ్ వచ్చినాక మీ సేవలు పెట్టి అప్లై చేయడం, ఆ తర్వాత మళ్ళీ దాన్ని అమలు చేసుకోవడం, ఇవన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు అలా కాకుండా ఈరోజే రిజిస్ట్రేషన్ అయిపోతుంది, ఈరోజే వాళ్ళకు మొటేషన్ అమలు అవుతుంది. మొటేషన్ అమ్మి పానీలో కూడా చేంజ్ అయిపోతుంది, అమ్మిన వాళ్ళకి డిలీట్ అయిపోతుంది, కొనుగోలు యాడ్ అయిపోతుంది. ఈ సిస్టమ్లో ఏంటంటే మనకు ఒక్కొక్కరికి 15 నుంచి 20 నిమిషాల్లో వాళ్ళ మొత్తం ట్రాన్సాక్షన్ అవుతుంది. అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం చేసుకోవాల్సిన ఏదైతే సర్వ్ నెంబర్ ఉందో, ఎవరికి చేస్తున్నాం అనేది మనం మీ సేవ కేంద్రం వెళ్తే వాళ్ళు మీకు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేస్తారు. అంటే స్లాట్ అంటే మీ ఇష్టమైన తయారు మంచి రోజు టైమింగ్ అన్ని చూసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు. అంటే మీరు 15 రోజులు బుక్ చేసుకోవచ్చు, 1 మంత్ బుక్ చేసుకోవచ్చు, రేపు బుక్ చేసుకోవచ్చు. మీరు అలా ఫెసిలిటీ ఉన్నది కాబట్టి మీరందరూ ఎవరైనా సరే గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, చాలామందికి ఎందుకంటే ఈ మధ్య వాళ్ళ పిల్లలకు గిఫ్ట్ ఇస్తూ ఉన్నారు, ఎవరైనా సరే గిఫ్ట్ చేసుకోవాలనుకుంటే ఒక రోజు ముందు మనం మీ సేవా కేంద్రంకి వెళ్ళాలి. అక్కడ ఒక ఆధార్ కార్డు, సాక్షులు ఇద్దరు వాళ్ళ ఆధార్ కార్డు, మీది అమ్మిటల ఆధార్ కార్డు, ప్లస్ వాళ్ళ పాస్బుక్ తీసుకొని వెళ్తే అక్కడ మీకు స్లాట్ బుకింగ్ వాళ్ళు అడుగుతారు ఏ రోజు చేసుకుంటారని. ఆ రోజు నాడు మీరు దానికి ఆన్లైన్లో అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. ఆన్లైన్ పేమెంట్ అయిపోగానే మీకు స్లాట్ బుకింగ్ ఖైదాలు జిరాస్ కాపీలు ఇస్తారు. అది తీసుకొని మా ఆఫీస్కి వచ్చేసి ఆ టైంకి ఏ టైంకి 10 బుక్ చేస్తారో, 11 ఏ టైం బుక్ చేస్తే ఆ టైం మా ఆఫీస్కి వచ్చేస్తే మేము ఆ సాక్షులను తీసుకొని రావాలి. ఆ టైం సాక్షులు, అమ్మేటోళ్ళు, కొనేటోళ్ళు, అయితే గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు, చనిపోయిన వారసులకు కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ మనసును దొరుకుని రావాలి. అట్లా వచ్చేస్తే మనకు సేమ్ డేలే మనకు అన్ని ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. 20 మినిట్స్ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. గతంలో ఏమైతే మనం చేసుకున్నాక డాక్యుమెంట్ మీసేవలు పెట్టి 1-2 మంత్స్ పడుతుండే ప్రకటన వేసి ఇవన్నీ టైం పడుతుంది. ఇప్పుడు అలా లేకుండా 20 మినిట్స్లో మొత్తం ఎవ్రీథింగ్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇది అందరికీ సులభతరం అయిపోయింది, ఈజీ అయిపోయింది, మనకు ఇబ్బందులు తగ్గినాయి. కాబట్టి మీరు అందరూ దయచేసి ఎవరైనా సరే మండలం ఉన్న అందరూ అన్ని ఊళ్ళ గ్రామాల్లో ఎవరైనా చేసుకోవాలంటే మీ సేవ కేంద్రం 3 మీ సేవ కేంద్రం మాసేపేట ఉన్నది, మనకి ఎందుకు 2 ఉన్నాయి. అది కాకుండా సొంతంగా కూడా వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్లో సిస్టమ్స్ ఉంటే నెట్ ఉంటే సొంతంగా బుక్ చేసుకోవచ్చు. కాబట్టి చేసుకొని ఇది సద్వినియోగం చేసుకోవాలి. ఇది ప్రజలకు చాలా ఈజీ సమస్యలు సాల్వ్ అయిపోయేటట్టు చేసింది గవర్నమెంట్. ఇంతకుముందు గతంలో సాధారణంగా రాసుకొని పెండింగ్ ఉంటుండే, కొన్న అమ్మినలో ఇబ్బందులు పెడుతుంది, అట్లాసం లేకుండా మనం సేమ్ డే రిజిస్ట్రేషన్ అయిపోతుంది కాబట్టి, సేమ్ డే పాస్బుక్ వస్తుంది, అన్ని కంప్లీట్ అవుతుంది కాబట్టి మీరు చాలా గవర్నమెంట్ మీ గురించి చాలా సులభతరం చేసింది కాబట్టి మీరు వాడుకోవాలి, చేసుకోవాలి. మీకు ఫ్యూచర్లో ఈ భూములకు సంబంధించిన ఇలాంటి సమస్యలు ఉన్నాయి, ఇది లేకుండా చేసింది కాబట్టి మీరు వాడుకోవాలని కోరుతున్నాము.